జగన్ పథకాలు ఎలా ఉంటాయంటే 70-30 పథకాలు. అంటే మీకు మద్యపాన నిషేధం ఇస్తానంటాడు, లేదంటే అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పాడు. ఎంతమంది బిడ్డలున్నా అమ్మఒడి పథకం ఇస్తామని ఒక్క బిడ్డకే. అలాగే మీ కూర్చోబెట్టి ఏ పథకం తీసుకున్నా కానీ రకరకాలుగా ఈ బీసీ సప్లాన్ ఫండ్స్ అంటే ఆ ఫండ్స్ తీసి ఏది అడిగినా సరే మీకోసమే ఖర్చు పెడుతున్నాను కదా. అలాగే బ్రాహ్మిన్ ఫండ్స్ తీసుకుంటే నేను మీకు అది అమ్మఒడి ఇస్తున్నాను కదా. ఇది ఎలా ఉందంటే, నేను చిన్నప్పుడు చెన్నైలో సినిమా చూశాను, గౌండమణి సింధిల్ ఒక సినిమా ఉండదు, ఇద్దరు కమెడియన్స్ వాళ్ళిద్దరు. గౌండమణి అనే వ్యక్తి ఒక రూపాయి ఇచ్చి 2 అరటిపండ్లు ఇస్తాడు. అరే మార్కెట్కి వెళ్ళి 2 షాప్కి వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి 2 అరటిపండ్లు కొనుక్కురాను. గౌండమణి ఏం చేస్తాడంటే ఒక అరటిపండు తిని రూపాయికి 2 కొని ఒక అరటిపండు తినేసి ఇంకో అరటిపండు పట్టుకొస్తాడు. ఎరా అన్న ఇదిగో అన్న అరటిపండు అని చెప్తాడు. గౌండమణి అంటాడు ఏదైనా ఇదే అరటిపండు రెండోది ఇది అంటాడు, ఆ రెండోది ఇది అన్న. తను తినేసిన ఒక అరటిపండు ఎప్పుడు చెప్పడం. అలాగే జగన్ ఏం చేస్తున్నాడంటే తను డైవర్ట్ చేసింది, తను తినేసిన డబ్బులు ఎప్పుడు చెప్పట్లా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ అంటే ఈ ఫండ్సే అవి కదా అంటాడు, మీ అమ్మఒడికి ఇవే ఇస్తున్నాను కదా అంటాడు. 56 బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ఆ ఫండ్ ఏదంటే మీ పథకాల కింద ఇస్తున్నాను కదా అంటాడు. ఇది నువ్వు ఇంత మాటగాడికి అసలు పథకాల్లో నవరత్నాలు అనే పేరు ఎందుకు పెట్టావు? అది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. అమలాపురంలో ఒక మహిళ, అమలాపురం బార్ కౌన్సిల్ లాయర్ రాజామణి గారు చెప్తూ, ఈరోజు జగన్ అనే వ్యక్తి కొత్తగా పథకాలు ఇవ్వట్లేదు, ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం నుంచి, భారతదేశ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నదే, ఇతను పేరు మార్చాడు తప్ప ఏమీ చేయట్లేదు. జగన్ రాకముందు కూడా నా బిడ్డ ఇంజనీరింగ్ చదువుకున్నాడు, పాకెట్ మనీ వచ్చేది. ఈ రోజున కొత్తగా జగన్ విద్యా దీవెన పథకం ఇవన్నీ కొత్తవి కాదని ఆవిడ బాధపడతా ఉంది.